ఇటీవలి కాలంలో అనేక ప్రాంతాల్లో ఫోన్లలో నెట్వర్క్ లేకపోవడంతో వినియోగదారులు చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో టెలికాం కంపెనీలు మళ్లీ ఆ సమస్యను పరిష్కరించే వరకు కస్టమర్లు ఇబ్బందులు పడేవారు. కానీ ఇకపై అలా జరిగితే ఊరుకునేది లేదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇటీవలి ట్రాయ్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సమయం కస్టమర్ల సేవలకు అంతరాయం కలిగితే టెలికాం కంపెనీలు వినియోగదారులకు పరిహారం చెల్లించే నిబంధనలను తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం నాణ్యత ప్రమాణాలను పాటించడంలో విఫలమైన ఆయా కంపెనీలు చెల్లించాల్సిన జరిమానా మొత్తాన్ని 50,000 నుంచి 1,00,000 పెంచింది. ఈ కొత్త నిబంధనలు 6 నెలల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ రూల్స్ ప్రకారం స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ బ్రాడ్బ్యాండ్ సేవల ప్రకారం వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 వరకు జరిమానాలు ఉంటాయని ప్రకటించింది. కొత్త ప్రమాణాలు ప్రాథమిక సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్బ్యాండ్ సేవలు, బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ సేవల నాణ్యతపై 3 వేర్వేరు విధాలుగా ఉంటాయని ట్రాయ్ తెలిపింది. ఇకపై జిల్లా పరిధిలో కస్టమర్లకు నెట్వర్క్ అంతరాయం ఏర్పడితే టెలికాం ఆపరేటర్లు పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఛార్జీల రాయితీలను అందించాలి. ప్రీపెయిడ్ కస్టమర్లకు కనెక్షన్ చెల్లుబాటును పొడిగించాలి. ఏదైనా క్లిష్టమైన నెట్వర్క్ అంతరాయం 24 గంటల కంటే ఎక్కువ కాలం కొనసాగితే సర్వీస్ ఆపరేటర్ తదుపరి బిల్లింగ్ సైకిల్లో తగ్గింపు ఇవ్వాలని ట్రాయ్ ఆదేశించింది. రెగ్యులేటర్ ఛార్జీల తగ్గింపు లేదా చెల్లుబాటు పొడిగింపును లెక్కించడానికి క్యాలెండర్ రోజులో 12 గంటల కంటే ఎక్కువ నెట్వర్క్ అంతరాయాన్ని పూర్తి రోజుగా పరిగణిస్తారు. సర్వీస్ను సరిచేయడానికి టెలికాం ఆపరేటర్లకు 1 వారం సమయం ఇస్తారు. అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా టెలికమ్యూనికేషన్ సేవలు అంతరాయం కలిగితే ఈ ఉపశమనం అందుబాటులో ఉండదనే విషయం కస్టమర్లు గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో కస్టమర్లు పొందవలసిన సేవా నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు జారీ చేసినట్లు ట్రాయ్ వెల్లడించింది.